విశాఖ నర్సీపట్నంలో ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి పేదవాడి కడుపు కొడుతుందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాల్లో గోతులు పూడ్చడానికి ఉపాధి హామీ నిధులను వినియోగించారని అన్నారు. ఈ విధంగా 2,000 కోట్ల నిధులను పక్కదారి పట్టించారని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం శుభపరిణామం. కేంద్రం వాటా నిధులను అధికారుల నుంచి వసూలు చేయాలంటూ ఆదేశించడం హర్షణీయమన్నారు. దీనిపై వెనకడుగు వేయకుండా కేంద్రం చర్యలు తీసుకునేలా రాష్ట్ర బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్రంలో రకరకాల అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఎవరో ఊహించిన దోపిడీలు జరుగుతున్నాయి. ఈ తొగ్గులకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దోపిడీలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మద్యం అమ్మకాల్లో దోపిడీ, ఇసుకల్లో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, నాటు సారాలు విపరీతంగా అమ్మి దాంట్లో దోపిడీ, ఇన్ని దోపిడీలు కాకుండా ఆ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు 25 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తారని చెప్పి చాలా గొప్పగా అనౌన్స్ చేశారు కదండి, మా అందరికి తెలుసు కదా. ఎక్కడి చెడు ఇల్లు పట్టాలో? చెరువుల్లోని, గడ్డల్లోని, శ్మశానాల్లోని, రాజమండ్రిలో పెద్ద ఆవలోని, ఇంత లోతు నీరున్న ఏరియాల్లోని, కొండల మీద, ఊరికి 1-2 కిలోమీటర్ దూరంలోని ఎందుకు పనికిరాని స్థలాల్లో గోతుల్లో పట్టాలు ఇచ్చాడు. అది మనం కూడా చూసాం, కామెంట్ చేసాం. దానికి పెద్ద గొడవలు కూడా అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త తోపుడు ఏంటంటే, ఆ గోతులన్నీ కప్పడానికి ఆ కాలంలో ఎక్కడైతే ఉన్న స్థలాలు ఎత్తు పళ్ళాలు ఉన్నాయో అవన్నీ కప్పడానికి, రోడ్లు వేయడానికి నరేగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఉపాధి హామీ పథకం డబ్బులు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు. ఎంత ఖర్చు అవుతుందో దాంట్లో సగం వాట రాష్ట్ర ప్రభుత్వం, సగం వాట కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది రూలు, మనందరికీ తెలుసు. అది ఎందుకు పెట్టారు ఆ రోజు ఆ కార్యక్రమం? పేదవారికి ఉపాధి కల్పించడం కోసం పెట్టిన కార్యక్రమం. కానీ మన ముఖ్యమంత్రి గారికి దోపిడీలు బాగా అలవాటు కదండి. ఆ డబ్బుని కూడా వీరు దోపిడీ చేస్తున్నారు, వీరు ఉపాధి కోసం దోపిడీ చేస్తున్నారండి అధికారులు వీళ్ళందరూ కలిసి. మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక టీం వచ్చింది ఈ మధ్యకాలంలో, రాష్ట్రం అంతా తిరిగి వెరిఫై చేస్తే ఈ ఇళ్ల స్థలాల పట్టాలు ఎక్కడైతే ఇచ్చారో దాన్ని లెవెల్ చేయడానికి, సదును చేయడానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టారండి. 2,000 కోట్లు రూల్ ప్రకారంగా ఉపాధి హామీ పథకం డబ్బులు ఈ సదును చేయడానికి ఖర్చు పెట్టకూడదని చెప్పి రూల్స్లో ఉంది, కేంద్ర ప్రభుత్వ రూల్స్లో. మీరు ఎలా ఖర్చు పెట్టారండి? మీరు ఎవరి పర్మిషన్తో ఖర్చు పెట్టారండి? ఇష్టమా? కూలీల కోసం, ఉపాధి లేని వాళ్ళ కోసం ఉపాధి కార్యక్రమం పెడితే ఆ డబ్బులు